తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? దండి సుబ్రహ్మణ్యం రాజు, నొన్న గ్రామం, విజయవాడ రూరల్ మండలం, గన్నవరం నియోజకవర్గం. ఈ రోజున మేము గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ గారి తరఫున, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్ గారి తరఫున ఈరోజు మా నున్న గ్రామంలో 4 రోజుల నుంచి కూడా జనసంద్రంతో ప్రచారం, గడప గడపకి కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ, అలాగే వ్యక్తిగతంగా వంశీ గారు చేసినటువంటి సేవ, ఆయన ఈ నియోజకవర్గంలో మా ముఖ్యంగా మా గ్రామానికి చేసినటువంటి ప్రధానమైనటువంటి పనులన్నింటి మీద కూడా ప్రతి ఇంటికి వివరిస్తూ, ప్రతి ఓటర్ని కలుస్తూ, మీరు మళ్ళీ జగన్ని ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలి, జగన్ గారు వస్తే మనకి జరుగుతున్నటువంటి పథకాలన్నీ కూడా అమలవుతాయి, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలవుతాయనే ఉద్దేశంతో మళ్ళీ మేము ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలన్నీ చెప్పడం జరుగుతోంది. అలాగే 2 ఓట్లు కూడా, ఒక ఓటు ఎంపీ గారికి, 1 ఓటు ఎమ్మెల్యే గారికి కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయమని చెబుతున్నాం. నేను 37 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి, గత 5 రోజుల క్రితం వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీలోకి రావడం జరిగింది. 35 ఏళ్లుగా మీరు టీడీపీలో ఉండి ఇప్పుడు ఎందుకు వచ్చారండి ఈ పార్టీలోకి? మేము ముఖ్యంగా ఏంటంటే, నేను గత 8 మంది ఎమ్మెల్యేలని ఈ నియోజకవర్గంలో గెలిపించినటువంటి వ్యక్తిని, ఇప్పుడు ఉన్నటువంటి వంశీ గారు 9వ ఎమ్మెల్యే, నా చేతుల మీదుగా గెలిచినటువంటి 8 మంది కూడా, నేను చేసిన వారందరూ కూడా విజయం సాధించారు. ఈ రోజున మా గ్రామంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, పాత వాళ్ళని, సీనియర్ని గౌరవించకుండా, కలుపుకోకుండా మమ్మల్ని కించపరిచే విధిలో చూస్తున్నారని మనస్తాపం చెంది వ్యక్తిగతంగా, నాతో పార్టీకి నేనేం ద్రోహం చేయలేదు, నాకు పార్టీ ఏం ద్రోహం చేయలేదు, ఈ ఉన్నటువంటి గౌరవం లేదనే ఉద్దేశంతో వంశీ గారి సమక్షంలో వంశీ గారికి యొక్క పనులు నచ్చి వంశీ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన రోజు నుంచి కూడా, 5 రోజుల నుంచి కూడా మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని అందరితో కలిసి ఈ గ్రామంలో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల విజయానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వంశీ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి మేము నిర్విరామంగా ప్రచారం చేస్తూ అందరినీ కలుపుకుని, ముఖ్యంగా మా గ్రామంలో నేను తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా వంశీ గారు నాకు అప్పుడు 2 ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మాకు మా అమ్మగారికి కూడా. మా ఇంట్లో ఈబీసీ నేస్తం వచ్చింది, మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. మీరు టీడీపీలో ఉన్నప్పటికీ మీకు పథకాలు వచ్చాయి? ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నేను టీడీపీ వ్యక్తిని అయినప్పటికీ కూడా, అది అందరికీ తెలుసు, నేను టీడీపీలో ఉన్నప్పటికీ కూడా అర్హులకు ఇవ్వాలనే ఉద్దేశంతో పక్షపాతం చూపించకుండా మాకు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ రోజున మేము పట్టా ఇచ్చేటప్పుడు కూడా 4,000 మంది సభలో వంశీ గారిని మేము ప్రశంసించడం జరిగింది నాకు ఇచ్చినందుకు. ముఖ్యంగా వంశీ గారి గురించి వ్యక్తిగతంగా ఆయన్ని గెలిపించాలనే ఉద్దేశంతో, మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. మేము మే 11వ తారీఖు దాకా నిర్విరామంగా కృషి చేసి అందరినీ కలుపుకొని వంశీ గారి విజయానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని ఈ సభ తెలియజేస్తాం. అంతేకాకుండా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అసలు పేద బడుగు బలహీన వర్గాలందరూ సంతోషంగా ఉన్నారండి? ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది ప్రజలకు చేరువయింది. మనం అందరం ఇంతకుముందు మండలాఫీస్కి వెళ్ళేవాళ్ళం, ఏదైనా కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, ఏదైనా సర్టిఫికేట్ల గురించి గ్రామ స్థాయి నుంచి ఇక్కడ సంతకాలు అయిన తర్వాత మండల స్థాయికి వెళ్ళేవాళ్ళం, మండల కేంద్రాలకు వెళ్లకుండా. ఇవన్నీ కూడా సచివాలయ వ్యవస్థ తరఫున మా గ్రామ పరిధిలో మా ఇంటి ముందుకి ఈ పథకాలన్నీ కూడా వస్తున్నాయి. ఈ పథకాల వల్ల కూడా ప్రజలందరూ సంతోషిస్తున్నారు. అలాగే పెన్షన్ విధానం అనేది కూడా ప్రతి ఇంటికి 1వ తారీఖు ఉదయం వాలంటీర్ ఇవ్వడం అనేది కూడా చాలా మంచి పద్ధతి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థ 2 కళ్ళలుగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ తిరిగి గెలిపించి, ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించి, మళ్ళీ ఈ పథకాలన్నీ ప్రజల వద్దకు చేరాలని కోరుకుంటున్నాం. మరి కానీ ఇక్కడ ఈ పథకాలు ఇస్తున్నారు కానీ ఇవన్నీ సచివాలయం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇదంతా పార్టీలు చూసే పనులు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారండి. మరి మీ విషయానికి వస్తే ఇదంతా అబద్ధం, ఒక రూమర్ అని చెప్పేసి తేలిపోతుంది. మరి మీకే కాకుండా ఇలా పార్టీలు చూడకుండా పనులు చేస్తున్నారంటారా? మా గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా, పేదలందరూ అని, పార్టీ అని చూడకుండా అందరికీ కూడా ఇళ్ల స్థలం కేటాయించడం జరిగిందమ్మా. అందుకు నేనే ప్రధాన సాక్ష్యం. అంతకుముందు నేను తెలుగుదేశంలో పనిచేసినప్పుడు ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది నాతో సహా. కాబట్టి పథకం అనేది అర్హులకి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దాంట్లో ఏమి విధిగా చూడలేదు, ఆ పార్టీయా ఈ పార్టీయా అని చూడలేదు, అందరూ అర్హులకి వచ్చినాయి. కాబట్టి పెన్షన్ విధానంలో కానీ అన్నీ కూడా పేదలందరికీ రావడం జరిగింది. ఇంకా కొంతమందికి గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్య ఉంది, అది కూడా సెకండ్ లిస్టును ప్రకటించడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఈలోపు ఎన్నికలు కూడా రావడం వల్ల నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే కొనైనా సరే మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఎవరికి అర్హులైతే ఉన్నారో ప్రతి ఇంటికి కూడా ఇళ్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. మరి గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయండి? గత ప్రభుత్వంలో అంటే ఈ ఇళ్ల స్థలం అనేది ఇవ్వలేకపోయారమ్మా. అంతకుముందు స్థలం సేకరించడం కానీ కొనడం కానీ అది ఇవ్వలేకపోయారు.
పెన్షన్ విధానం అనేది మామూలుగా ఉంది. అంతకుముందు జన్మభూమి కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీల వరకే పరిమితం చేశారు. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలో 50 ఏళ్ళకి ప్రతి 50 ఏళ్ళకి మానిటరింగ్ జరుగుతుంది. 50 ఏళ్ళలో ఎవరెవరు ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరెవరికి ఏం పథకం ఇవ్వాలనేది పక్కా మానిటరింగ్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ మానిటరింగ్ ప్రకారం అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టో చెప్పారండి, మరి దాంట్లో ఆయన కొత్త పథకాలు ఏమీ పెట్టకుండా ఉన్న పథకాలనే చాలా మెరుగ్గా చెప్పారండి, మరి ఈ పథకాలు సరిపోతాయండి ప్రజలకు ఇప్పుడు చెప్పినవి? అది అందరికీ చక్కగా జనంలోకి ఒకే పాయింట్ తీసుకెళ్లాలమ్మా. నేను అలివి కానివి చెయ్యను, చేసే పథకాలనే చెప్పాను, ఇవి చేస్తాను, తలకు మించి చెప్పనన్నారు. అందరూ కూడా పెన్షన్లో కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఆయన ఏంటంటే భారమైన సమస్య కాబట్టి 3000 నుంచి 500 ఇస్తానన్నారు. 3500 పెన్షన్ ప్రకటించారు. ఇంకొకటి అమ్మా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలందరికీ కూడా ఇంతకుముందు అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలని ఆపడం జరిగింది. ఇప్పుడు 25,000 జీతం తీసుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయని చెప్పారు. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు, అంగన్వాడీలు, ఆశాలు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇంతకుముందు అంగన్వాడీలో 15,000 జీతం తీసుకున్న, అవుట్ సోర్సింగ్లో 15,000 జీతం తీసుకున్న వాళ్ళు కూడా రేషన్ కార్డు అయ్యి ఆపడం జరిగింది. వాళ్ళ జీతం లిమిట్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం అనేటటువంటి విధానంతో ఇప్పుడు ఆ విధానాన్ని తీసి నేను పక్కాగా 25,000 జీతం తీసుకున్నా సరే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకాలన్నీ వర్తిస్తాయి. తర్వాత అమ్మ ఒడి అనేది ఇంతకుముందు 15,000 ఇచ్చి స్కూల్స్కి 2,000 కట్ చేశారు, దాన్ని 17,000 పెంచారు. ఆ 15,000 17,000 ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో ఉన్నా, అలాగే కరెంటు ఇంతకుముందు 300 యూనిట్లకి కొన్ని పథకాలు రద్దయినాయి. ఈ కరెంటు పవర్ కట్ అనే విధానాన్ని కూడా ఇప్పుడు తీసేయడం జరిగిందమ్మా. ఈ కరెంటు దాని గురించి కూడా ఈ పథకాలు కొన్ని పోతున్నాయి అనేటటువంటి ఇది లేకుండా దానికి కూడా రిస్ట్రిక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం మేనిఫెస్టోలు కూడా. మరి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అని అంటున్నారండి, మరి 175కి 175 గెలుస్తారంటారా? ఒకవైపు చూస్తేనే మహాకూటమి ఉంది, మరి ఇటువైపు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు, గెలుస్తారంటారా? ఈరోజు 4 సర్వేలు వచ్చినాయమ్మా. ప్రజలందరూ కూడా 51% వైఎస్ఆర్సీపీ వైపు, 42% టీడీపీ వైపు ఉన్నట్టుగా సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేల ప్రకారమే సైలెంట్ ఓటింగ్ జరుగుతోంది. ఎవరు ఊహించిన విధంగా రిజల్ట్ వస్తుంది. మరి ఈ రిజల్ట్ ప్రకారమే ఆయన మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతారని మా ఆకాంక్ష, ప్రజలందరి యొక్క మనోవాంక్ష అది కూడా అందమా. అందరూ కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.